हाई अंडी वेलकम बैक टू बालकृष्ण रेड्डी यूट्यूब चैनल ना पेर ग्रीष्म इवाला नेनु अटकल पुलिहोर एला चेस्तारो चूस्तानु इंट्लो मनं मामूलुगा पुलिहोर चेस्तूने उंटाम अदी तिनी तिनी बोर कोट्टेस्तुंटदी अंदुकोसम अनेसी ई रोजु नेनु इदी चूस्तुन्नानु ओकसारी इला ट्राई चेयंडी దీనికి ఏమేం ఇంగ్రీడియెంట్స్ కావాలి ఎలా చేస్తారు ఏంటి అనేసి నేను మొత్తం చూపిస్తాను ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాలకృష్ణ రెడ్డి యూట్యూబ్ ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకా ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అటుకుల పులిహోరకి కావాల్సిన పదార్థాలు అటుకులు 2 కప్స్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ పచ్చనగ పప్పు 1 టేబుల్ స్పూన్ चिनक्काय पप्पुलु 3 टेबल स्पून्स करिवेपाकु निम्मकाय 1 एंडु मिरपकायलु 2 उप्पु तगिनंत पसुपु तगिनंत अटुकुल पुलिहोर तयारी विधानम मुंदुगा ओक बौल तीसुकोनी अंदुलो 2 कप्स अटुकुलु वेसुकुंटुन्नानु ఇప్పుడు ఇందులో మంచి నీళ్లు పోస్తున్నాను మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేస్తున్నాను వీటిని ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఇలా వదిలేయాలి 2 మినిట్స్ తర్వాత అటుకుల్ని బాగా ఇలా నీళ్ళంతా ఒత్తేసుకొనేసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి మొత్తం నీళ్ళన్ని ఒత్తేసుకోవాలి అన్ని మొత్తం ఇప్పుడు ఒత్తేసుకున్నాను పొడి పొడిగా ఉంది నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిలు పెట్టుకున్నాను ఆయిల్ వేసాను అది కూడా వేడైంది ఫస్ట్ చెనక్కాయ పప్పులు వేస్తున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చిటపటలాడితే వేగిన తర్వాత ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ మినపప్పు 2 టేబుల్ స్పూన్ పచ్చనగ పప్పు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను నేను ఎండు మిరపకాయలు తుంచేసుకున్నాను పసుపు ఇందులో ఇలా అటుకు వేసుకుంటున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది ఇందులో ఇప్పుడు మనము నిమ్మరసం నేను 2 నిమ్మకాయల రసం తీసుకున్నాను 2 కప్స్ కి చిన్నవి పెద్ద అయితే ఒకటి సరిపోతుంది మీ రుచికి సరిపడినంత salt వేసుకోండి ఇప్పుడు దీని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది ఉప్పు నిమ్మరసం కూడా సరిపోయాయి ఇంతేనండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని దీని మీద వేసుకుందాం దీని కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతేనండి అటుకుల పులిహోర రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము
ఇదండి అటుకుల పులిహోర మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది సో టేస్టీ అండ్ సో యమ్మీ దీని తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేసి నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాలకృష్ణారెడ్డి యూట్యూబ్ ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్